హలో ఫ్రెండ్స్, చాలా రోజుల నుండి చాలా డౌట్లు మన బ్రెయిన్లోకి వస్తూ ఉన్నాయి. చాలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా రకాలుగా చెప్పారు, నేను కూడా చాలా రకాలుగా చెప్పాను. అందులో చాలా మంది చాలా యాక్సెప్ట్ చేశారు, కానీ కొంతమంది కొన్ని యాక్సెప్ట్ చేయలేదు అండ్ క్వశ్చన్స్ కూడా చాలా అడుగుతున్నారు. వాటన్ని డౌట్స్ని ఈరోజు పటాపంచలు చేయడానికి మరియు ఏది నిజం ఏది అబద్ధం అనే చెప్పడానికి ఈరోజు నేను ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. లెట్స్ మూవ్ ఆన్ టు ద అవర్ వీడియో. మొట్టమొదటి పాయింట్, రాకీ కేజీఎఫ్ చాప్టర్ 2 లో లాస్ట్ లో చనిపోయాడా? 100% చనిపోలేదు. ఈ ఒక్కసారి ఇమేజ్ చూడండి. ఇమేజ్ లో చూసారా, కింద పెద్ద సబ్మెరీన్ ఉంది, దాని మీద రాకీ అని చెప్పి రాకీ బాయ్ పేరుంది. దాంట్లో నుండి రాకీ బాయ్ ఎస్కేప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మీరు అది నమ్మరని నాకు తెలుసు. ఈ ఇమేజ్ కూడా చూడండి. ఒక పెద్ద గ్యాంగ్స్టర్ సబ్మెరీన్ ని యూజ్ చేసి అక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు. అండ్ ఆ సబ్మెరీన్ ఏదైతే ఉందో అది ఇండియాలో ప్రవేశపెట్టడం అదే మొదటిసారి. ఇండియాలో ఇంత మట్టికి ఆ సబ్మెరీన్ ని ఎవరు కూడా వాడలేదు, ఆ గ్యాంగ్స్టరే వాడారు అనేటటువంటి న్యూస్. ఈ న్యూస్ ని పంపించింది ఎవరు? యునైటెడ్ స్టేట్స్ అయినా ఇండోనేషియా అయినా వాళ్ళు మన ఇండియాకి ఈ యొక్క న్యూస్ ని చేరవేచ్చారు. మరి అతను అక్కడ నుండి తప్పించుకొని ఎక్కడికి పోయాడు? ఇండోనేషియా కన్నా పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అమెరికా కన్నా పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి, లేదా ఆఫ్రికా కన్నా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు వెళ్తాడు ఈ మూడు కంట్రీస్కే? ఎందుకంటే ఇక్కడ బంగారానికి మన దగ్గర ఉన్నంత వాల్యూ ఉండదు. అక్కడ బంగారం చాలా మంది చాలా చీప్ గా చూస్తారు. సో అక్కడ తీసుకొచ్చి బంగారం మన ఇండియాలో పెట్టాలి. తన టార్గెట్ ఏంటి? ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తం కూడా నీకు తీసుకొస్తానమ్మా అని చెప్పి ఆల్రెడీ రాకీ బాయ్ వాళ్ళ అమ్మకి మాటిచ్చాడు. అదే విధంగా అంతా తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇవ్వాలి. ఇది మొట్టమొదటి పాయింట్ ఫ్రెండ్స్. సో 100% రాకీ కేజీఎఫ్ పార్ట్ 1 లో అయినా పార్ట్ 2లో అయినా చనిపోలేదు. ఇది అందరూ యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి, సలార్కి కేజీఎఫ్ పార్ట్ 3 కంటిన్యూవా కాదా అనేటటువంటి డౌట్స్ కూడా చాలా మందికి వస్తున్నాయి అన్నమాట. నేనైతే క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. 100% కేజీఎఫ్ చాప్టర్ 3 సలార్. ఎందుకు చెప్తున్నాను వినండి. రీసెంట్ గా ఒక షూటింగ్ లో మన ప్రభాస్ పాల్గొన్నాడు మరియు రాకీ బాయ్ కలిసి పాల్గొన్నారు. రాకీ బాయ్ మరియు ప్రభాస్ కలిసి ఒక నెల రోజుల దాకా బెంగళూరులో షూటింగ్ జరిగింది, ఇండోనేషియాలో షూటింగ్ జరిగింది. ఇదే బయటికి రానివ్వకుండా ఆ విధంగా గోప్యంగా ఉంచారు. ఇంకోటి తెలుసా, ఇమేజ్ లో కనిపిస్తున్నాడు కదా, నాకు ఇతని పేరైతే ఐడియా లేదు, మీకు ఐడియా ఉండే ఉంటది. తను ఎవరో కాదు, మన ఇనాయత్ ఖలీల్ కొడుకు అనమాట. తను కూడా సలార్ లో ఉండబోతున్నాడు. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. మీరు కావాలంటే గూగుల్లో సలార్ కాస్ట్ అని కొట్టండి, అతను తప్పకుండా వస్తాడనమాట. అంటే ఏంది, ఇనాయత్ ఖలీల్ రియల్ లైఫ్ లో కొడుకు కూడా ఇతనే. అండ్ ఇతను సలార్ లో ఉండబోతున్నాడు. అంటే ఇనాయత్ ఖలీల్ చనిపోయేటటువంటి అవకాశం ఉంది కేజీఎఫ్ చాప్టర్ 3లో. చనిపోయిన తర్వాత మా నాన్నని చంపేసింది రాకీ అనేటటువంటి ఉద్దేశంతో వీడు పగ తీర్చుకోవడానికి వస్తాడు. అండ్ వీడికి అడ్డుపడేటటువంటి ఏకైక క్యారెక్టర్ తన అనమాట. ప్రశాంత్ నీల్ గారి గురించి తెలుసు, చిన్న చిన్న క్యారెక్టర్స్ ని కూడా తను ఇచ్చేటటువంటి ఎలివేషన్లు అయినా తను మనకు చూపించేటటువంటి విధానమైనా వాళ్ళ హైప్ అనేది బాగా లేస్తుంది. అదే విధంగా మీరు అంత తక్కువ అంచనా వేయద్దు అనమాట. ఈ యాక్టర్ చూసుకున్నట్లయితే ఎవడికి తెలియదు నేను విలన పెట్టడం ఏంది సలార్లు అనేటటువంటి డౌట్ మీకు రావచ్చు. అటువంటి డౌట్స్ అవసరం లేదు. ఒక చిన్న విలన్ ని పెద్ద విలన్ గా చేపించగలిగేటటువంటి ధీరుడు మన ప్రశాంత్ నీల్. కాబట్టి దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది కదా, కేజీఎఫ్ చాప్టర్ 3కి కంటిన్యూవే సలార్ అని. అండ్ రాకీ తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాడు? సలార్ మరియు రాకీ ఏ విధంగా కలిశారు? ప్రభాస్ మరియు యశ్ కలిసి ఏ విధంగా పోరాడారు? ఇంకా ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే, ప్రభాస్ రాకీ బాయ్ కింద ఏ విధంగా పనిచేస్తాడు బ్రో? అలా చేస్తే ప్రభాస్ ను తగ్గించినట్టు కదా అనేటటువంటి డౌట్స్ మీకు రావచ్చు. ఆ విధంగా తగ్గించేటటువంటి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎన్టీఆర్ ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నారు, వాళ్ళిద్దరు ఘోరాతి ఘోరంగా కొట్టుకున్నారు. అండ్ రామ్ చరణ్ గెలిచాడు, ఆ మతనానికి ఎన్టీఆర్ మనకి తక్కువైపోయాడా? కాదు. రాజమౌళియే ఒక హీరోని తక్కువ చేయలేదే, మరి ప్రశాంతిని ఏ విధంగా చేస్తాడు? సో సలార్ లో ఇద్దరు క్యారెక్టర్స్ అనేవి 100% ఉండబోతున్నాయి, అందులో డౌట్ అయితే లేదు. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది, అందులో కూడా డౌట్ లేదు. అండ్ జగ్గుబాయ్ గురించి కూడా మీకు పెద్ద డౌట్ ఉండిపోయింది అనమాట. తను సిగరెట్ పట్టుకున్న ఒక లుక్ అనేది రిలీజ్ చేశారు. అతను కూడా గోల్డ్ మైనింగ్ కోసమే తన పరితపిస్తూ ఉంటాడు అనేటటువంటి విషయం అర్థమవుతుంది. సో మనకి ఈ మూవీలో ఆదర్శ అయినా జగపతి బాబు అయినా అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు విలన్స్ అయితే పరిచయం అవుతారు. రాక్ అయితే కొసేపు ఉండి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ నేను కనిపెట్టినటువంటి ప్రూఫ్స్ అయితే. సో మ్యాక్సిమం సలారే కేజీఎఫ్ చాప్టర్ 3 అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి మొట్టమొదటి పాయింట్. రాక్ అయితే చనిపోలేదు రెండో పాయింట్. ఇది 100% జరిగింది, రాక్ అయితే చనిపోలేదు అండ్ కేజీఎఫ్ చాప్టర్ 3కి కంటిన్యూ సలారా అవునా కాదా అనేటటువంటి డౌట్ అయితే అవసరం లేదు, అది కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఆల్రెడీ మార్వెల్ లో మనం చూసాం ఒక మూవీకి లింక్ ఏ విధంగా ఇస్తారో, అదే విధంగా ఇప్పుడు మనం సౌత్ మూవీస్ లో చూడబోతున్నాం.
ఒక మూవీకి ఇంకో మూవీకి లింక్ ఏ విధంగా ఇస్తారో అనేటటువంటిది. మరి దాని ఎలా ఇంటిమేషన్ ఏ విధంగా చేశారు, స్క్రీన్ ప్లే ఏ విధంగా పెట్టారు, ఇద్దరు యాక్టర్స్ యాక్టిట్యూడ్ ఏ విధంగా మనకు ప్రజెంట్ చేశారు, మరి శృతి హాసన్ క్యారెక్టర్ ఏంటి, మరి రీనా చనిపోయింది, రీనా తర్వాత ఇంకో హీరోయిన్ రాబోతుందా అనేటటువంటిది మనం వెయిట్ అండ్ సీ, వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఈ వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఇప్పటిదాకా చూసినందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి, తర్వాత ఇంకో చక్కటి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్.